నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. సొంతింటి కళ అనేది ప్రతి ఒక్కరి కళ అండి. మా దగ్గర చాలా మంచి స్థలం ఉంది, కానీ కట్టుకోవాలంటే మారుతున్న ధరలను బట్టి ఇసుక రేటు కావచ్చు, లేకపోతే మనం బ్రిక్స్ రేట్ కావచ్చు, ఇవి పెరుగుతున్న నేపథ్యంలో అన్ని లక్షలు పెట్టి మేము ఇల్లు కట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. సో ఇటువంటి వారికి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నాము. సో వాళ్లకు మేమున్నాము, వారికి ఏదైతే ఒక కళ ఉందో దాన్ని మేము సాకారం చేస్తున్నాము, సొంతింటి కళను నెరవేరుస్తాము అని అంటున్నారు. రైట్, ప్రస్తుతం శ్రవంతి గారు మనతో ఉన్నారు. మనం ఒకసారి శ్రవంతి గారితో మాట్లాడదాం. సో మనం వెనకాల ఉన్న హౌసెస్ చూడొచ్చు. ఇటువంటి హౌసెస్ని కంటైనర్ హౌసెస్ అంటూ ఉంటారు, బట్ అవి కంటైనర్ హౌసెస్ కాదు, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అని చెప్తున్నారు. హెవెన్లీ మొబైల్ హౌసెస్ డైరెక్టర్ శ్రవంతి గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. హలో అండి. హలో అండి శ్రవంతి గారు. రైట్, ఇల్లు చూసినప్పుడు కంప్లీట్గా ఇల్లు అంతా చూసాము. సో ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందండి. ఇన్ జనరల్గా మనం యుఎస్లోను లేకపోతే ఫారెన్ అబ్రాడ్ కంట్రీస్లో ఇటువంటి హౌసెస్ కోసం విన్నాం, అండ్ హైదరాబాద్లో కూడా చాలా రేర్గా చూసామండి. రైట్, సాధారణంగా చాలామందికి సొంత ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంటుంది ఇట్లా, బట్ మనం చూసాం కదండి కన్స్ట్రక్షన్కి ఎంత లక్షలకు లక్షలు అవుతుంది, కాబట్టి అంత పెట్టుకోలేని వాళ్ళు ఉన్న స్థలాన్ని అలానే వదిలిపెట్టేసి ఎక్కడో రెంటెడుకుంటున్నారు. వాళ్ళకి చక్కటి సొల్యూషన్ ఇస్తాము, వాళ్ళకి మేమున్నాము, వాళ్ళ సొంత ఇంటి కళను సాకారం చేస్తాము అంటున్నారు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చెప్తారు ఈ కాన్సెప్ట్ గురించి. హౌస్ ఇన్ 1 మంత్, అంటే 1 మంత్లో మేము హౌస్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసిస్తాం. 1 మంత్లోనే అండి? ఓ, జనరల్గా మినిమం ఒక 6 to 8 మంత్స్ పడుతుంది కదండి డబుల్ బెడ్రూమ్ ఇంటికైనా అవుతుంది, బట్ 1 మంత్లో ఎట్లా చేసేస్తారు? అదే, యాక్చువల్గా మేము చేసేది ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్. స్ట్రక్చర్ నుంచి స్టార్ట్ చేస్తా, డిజైనింగ్ కంప్లీట్ టోటల్ హౌస్ చేసి మీ సైజ్, మీకు ఎంత సైజులో కావాలి, మీ రిక్వైర్డ్ సైజెస్ని బట్టి, డిజైన్స్ని బట్టి, ఎంత సింగిల్ బెడ్రూమా, డబల్ బెడ్రూమా, ఫామ్ హౌసా, రెగ్యులర్ హౌసా, ఎలా కావాలంటే అలా మేము చేసి ట్రాన్స్పోర్ట్ చేసిస్తాము. ఓకే, అంటే ఫామ్ హౌస్లో కూడా మీరు చేసిస్తారు? ఎలా కావాలంటే అలా ఇస్తామండి. రెగ్యులర్గా కూడా? రెగ్యులర్ హౌస్, యాక్చువల్గా రెగ్యులర్ హౌస్ అనేది మీరు అన్నట్టుగా ఎక్కువ ఫారిన్ కంట్రీస్లో ఆ కల్చర్ ఉండింది. ఇప్పుడు ఇండియాలో కూడా రెగ్యులర్ హౌసెస్కి మన ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అనేది చాలా మంది యూజ్ చేస్తున్నారు. అంటే ఇది చాలా మోబుల్ కదండి, మనకి ఎక్కడ ఉంటే అక్కడికి పట్టుకుని వెళ్ళిపోవచ్చు, తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం జస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే సరిపోతుంది హౌస్ని. అండ్ మనం అవుట్ఫిట్స్, అంటే షాపింగ్ ఎలా చేస్తామో డ్రెస్సెస్ షాపింగ్, అలా మీరు వచ్చి హౌస్ షాప్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అదే మా కాన్సెప్ట్. ఓకే, సో మనం షాపింగ్ చేయొచ్చు ఇంటిని, మనకు కావాల్సిన. మీరు ఒక అవుట్ఫిట్ ఎలా అయితే కొంటారో షాప్కి వెళ్ళి, ఇది కూడా అంత ఈజీగా మీరు కొని తీసుకుని. సో ఇన్ జనరల్ మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాం అనుకోండి, సో మనకి ఎట్లా ఫిట్ అవుతుంది, మన సైజ్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకుంటాం కదా. సో ఇంట్లో కూడా మనం మనకి కావాల్సినట్టుగా అన్ని పెట్టుకోవచ్చు? అన్ని పెట్టుకోవచ్చు. అండ్ సాధారణంగా సొంత ఇల్లు అనేది బయట అంతా కన్స్ట్రక్షన్ ఒక ఎత్తు అయితే లోపల ఇంటీరియర్కి చాలా డబ్బులు పెడతారు, డబుల్ ఛార్జ్ అవుతుంది. మరి మన ఇంటీరియర్ విషయంలో ఎట్లా? మేము హౌస్ కి సూట్ అయ్యే ఇంటీరియర్ మేమే చేసిస్తాము. మా దగ్గర ఇంటీరియర్ డిజైనర్స్, ఎక్స్టీరియర్ డిజైనర్స్ అందరూ ఉంటారు. సో ఒక హౌస్ డిజైన్ చేస్తున్నామంటే దానికి ఇంటీరియర్ ఎలా ఉండాలి, ఎక్స్టీరియర్ ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేయాలి అనేది కంప్లీట్ గా మా రెస్పాన్సిబిలిటీ. మీరు జస్ట్ ఎలాంటి హౌస్ కావాలి, మీకు ఎంత SFT లో కావాలి అనే డీటెయిల్స్ మాకు ఇస్తే సరిపోతుంది. మా దగ్గర ఒక 300 డిజైన్స్ ఉంటాయి. సో మీ డిజైన్స్, మా దగ్గర ఉన్న డిజైన్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, లేదు మీకంటూ ఏదన్నా ఓన్ డిజైన్స్ ఉన్నాయి మాకు ఇది కావాలి అన్నా కూడా కస్టమైజ్ చేస్తాం మేము. ఇప్పుడు డ్రెస్ కూడా ఉంది అండి, డ్రెస్సెస్ ఇప్పుడు ఎలా అయితే కస్టమైజ్ చేసుకుంటామో హౌస్ ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు మా దగ్గర. ఓకే, సో మనం లోపలికి వెళ్ళి ఇల్లు చూస్తూ మాట్లాడదామా? యా, ఓకే అండి. మనం ఎంటర్ అవుతున్నాం కాబట్టి స్టార్టింగ్ పాయింట్ నుంచి మాట్లాడుకుందామండి. సో ఈ మెటల్ గురించి ఏం చెప్తారు? ఇది యాక్చువల్గా స్టీల్ స్ట్రక్చర్ అండి. స్ట్రక్చర్ వచ్చేసి కంప్లీట్గా స్టీల్తో వస్తుంది. మన వాళ్ళు రూఫ్ కంప్లీట్గా మేము ఒక 60 ఇయర్స్, అంటే 60 సంవత్సరాలు స్టాండర్డ్గా ఉండే మెటీరియల్ మేము డిజైన్ చేయిస్తాం. 1 సెకండ్ అండి శ్రాంతి గారు. సాధారణంగా మనం ఒక ఇల్లు కట్టుకున్నాము అని అంటే దానికి 20 to 30 ఇయర్స్ వరకు లైఫ్ టైం ఉంటుంది అండి. అవునండి. ఆ తర్వాత ఏదో ఒక వర్క్, అంటే రెనోవేషన్ చేయాల్సిన పని పడచ్చు, లేకపోతే ఎక్కడో చోటు ఇంటికి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అవునండి. రైట్, మరి మీరు 60 ఇయర్స్ అంటున్నారు,
యాక్చువల్గా దీనిలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే జీరో మెయింటెనెన్స్ అండి. ఇప్పుడు మీరు సివిల్ కన్స్ట్రక్షన్ అయితే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. మీరు ఒక 2-3 మంత్స్ హౌస్లో లేకపోతే వచ్చిన వెంబడే మనం అసలు స్మెల్ కానీ లోపల బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇలా చాలా వస్తుంటాయి. సో ఈ హౌస్ సర్ఫేసెస్ ఏంటంటే చాలా క్లీన్గా ఉంటాయి. సో మీకు ఎలాంటి బ్యాక్టీరియా కానీ దానిపైన ఉండదు. సో జస్ట్ మీరు అలా వైప్ చేసుకుంటే సరిపోతుంది. జీరో మెయింటెనెన్స్ ప్లస్ మీకు 60 ఇయర్స్ స్టాండర్డ్గా ఉండడానికి మేము సపరేట్ మెటీరియల్ డిజైన్ చేసి ఇస్తాము. అండ్ మీకు ఈ లుక్ హౌస్ లుక్ కూడా సివిల్ కన్స్ట్రక్షన్ కంటే గ్లాసీగా ఉంటుంది అండి లుక్. అంటే లోపల వాల్ డ్యూరబిలిటీని బట్టి మీరు మెటీరియల్ చేంజెస్ చేస్తారు. ఇంతకుముందు మీరు ఒక మాట అన్న నిజమే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్లో మన పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 2-3 మంత్స్ అక్కడికి వెళ్ళి ఉండిపోతారు, మన లోపలికి వచ్చేసరికి మొత్తం ఇల్లంతా లైక్ దుమ్ము పట్టేస్తుంది, ఫర్నిచర్ అంతా పాడైపోతుంది, డస్ట్ ఉంటుంది, చెదలు ఉంటుంది. సో డస్ట్ ఇది వచ్చేసి మీకు డస్ట్ గానీ చెదలు గానీ ఎలాంటిది ఉండదు. మీరు ఒక 1 ఇయర్ తర్వాత వచ్చి జస్ట్ అలా వైప్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో జీరో మెయింటెనెన్స్ అంటున్నారు. సో అండ్ దీని మెటీరియల్ ఏమో మనకి మీరు అంటే కస్టమర్ ఎట్లా కావాలనుకుంటే అట్లా చేస్తామని అంటున్నారు. సో ఏం మెటీరియల్ యూజ్ చేశారండి దీనిలో? ఒక సింగిల్ మెటీరియల్ అని కాదు, వాల్కి ఒక మెటీరియల్, రూఫ్కి ఒక మెటీరియల్, డెకరేషన్కి ఒక మెటీరియల్, ఎక్స్టీరియర్కి ఒక మెటీరియల్. సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ తీసుకుని మనం చేస్తాము. రైట్. ఇన్ జనరల్గా ఇండ్లు బయట చూడడానికి ఎలివేషన్ ఎంత బాగుంది అని అనిపిస్తుందో, మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంటీరియర్ మీద కూడా అంతే కాన్సన్ట్రేట్ చేస్తాం. సో ఈ డిజైన్ చాలా బాగుందండి. సో మీరు క్లియర్గా చూడొచ్చు అంటే ఇంటీరియర్లో ఇంత మంచి వాల్ పేపర్స్ కూడా మనం జనరల్ గా చూస్తూ ఉన్నాం. సో మొబైల్ హౌసెస్ లో కూడా మనకి నచ్చిన విధంగా ఒక పేల్ కలర్ లో వాడుచున్నదానికి ఒక మంచి ఎగ్జాంపుల్ గా ఉంది. అవునండి, ఫాల్ సీలింగ్, డోర్స్, విండోస్, టైల్స్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వాష్రూమ్, ఎవ్రీథింగ్ కస్టమైజ్. సో అది కూడా నాకు డౌటే, కరెంట్ ఎట్లా సప్లై అవుతుంది? రైట్. సో ఇక్కడ విండోస్ అవన్నీ చూస్తుంటుంటే ఇన్ జనరల్ గా మనం నార్మల్ గా ఒక ఇంతకు ముందు అన్నట్టు సివిల్ కన్స్ట్రక్షన్ లో ఎలాగైతే మనం డిజైన్ చేసుకోవచ్చు అట్లాంటి డిజైన్ ప్యాటర్న్ లో ఇదంతా కనిపిస్తుంది. అవునండి, ఇదైతే సింగిల్ బెడ్రూమ్ కదండి. యాక్చువల్గా మీరు ఇందాక ఇది సింగిల్ బెడ్రూమ్, మీరు సివిల్ కన్స్ట్రక్షన్ అని అన్నారు కదా, సివిల్ కన్స్ట్రక్షన్ లో మనం అన్ని డిజైన్స్ చేయలేము. సో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మన ప్రీఫాబ్ లో ఎలాంటి డిజైన్ కావాలన్నా మనం చేసుకోవచ్చు. సో ఇది మనం ఫ్లెక్సిబిలిటీ, అది ఫ్లెక్సిబిలిటీ అండి. సో మనము సివిల్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మనం సెలెక్ట్ చేసుకొని చేయలేము, ఎందుకంటే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. దీనిలో అలా కాదు, మీకు ఎలాంటి డిజైన్ కావాలి, సింగిల్ ఫ్లోర్, డబల్ ఫ్లోర్, ట్రిపుల్ ఫ్లోర్, ఎన్ని కావాలంటే అన్ని మనం చేసేసుకోవచ్చు. ఎవరికైనా కొంతమంది డూప్లెక్స్ కావాలంటే డూప్లెక్స్, సింప్లెక్స్ చెప్పారు, ప్రాబ్లం లేదైతే? ఏం ప్రాబ్లం లేదండి, చాలా అంటే ఇన్ జనరల్ గా ఉండే డౌట్స్ కదా, మేబీ ఇట్లా ఉంది కాబట్టి మెటీరియల్ ఎలాంటిది వాడారు అండ్ డ్యూరబిలిటీ ఎలా. యాక్చువల్గా మీరు మెటీరియల్ ఎలా వాడారు అని చెప్పారు కదా, యాక్చువల్లీ మనం ఒక డిజైన్ ఫ్రీజ్ చేసుకున్నప్పుడే మనకు స్ట్రక్చరల్ ఇంజనీర్ ఉంటారు. సో వాళ్ళు కంప్లీట్గా స్ట్రక్చర్ అనేది వాళ్ళు డిజైన్ చేస్తారు, ఎక్కడ ఎంత స్ట్రెంగ్త్ పెట్టాలి ఏంటి అనేది. సో మీకు ఆ భయం అవసరం లేదు. అండ్ ఇది ఫైర్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్, ఇంకా కంప్లీట్గా బయట టెంపరేచర్ కంటే లోపల టెంపరేచర్ కూడా ఒక 10 డిగ్రీస్ తక్కువ ఉంటుంది. అంటే ఎండాకాలంలో కూడా, ఎండాకాలంలో కూడా బయట టెంపరేచర్ కంటే మీరు లోపల ఒక 10 డిగ్రీస్ తక్కువ ఉంటుంది, కాబట్టి టెంపరేచర్ అడ్వాంటేజ్ కూడా ఉంది. అంటే ఇది చాలా సాఫ్ట్ గా ఉందండి. సో ఇది చూస్తే నాకు ఏమనిపించింది అని అంటే సమ్ ఏదైనా ఐరన్ లాంటిది వాడారేమో, షీట్స్ ఏమైనా వాడారేమో. కాబట్టి ఒకవేళ సమ్మర్ అయితే మనం చూసాం, మనం అంటే లాస్ట్ లో మనం ఎక్కడైతే బాగా పైకి ఉన్నాం అనుకోండి, సో కాస్త వేడి వచ్చేస్తుంది, ఇటు నుంచి అటు నుంచి ఎండ వస్తుంది అని అంటాం. సో మరి ఇది టెంపరేచర్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది అంటారు? యాక్చువల్గా దీని ఇది పాలియూరిథేన్ ఫోమ్ అంటారు అండి, దీనిలో ఒక ఫోమ్ ఉంటుంది. సో అది మనకు బయట టెంపరేచర్ లోపలికి రాకుండా కంట్రోల్ చేస్తుంది. సో నార్మల్ ఈ టెక్నాలజీలో మనం స్పెషల్ గా డిజైన్ చేయించుకుంటాం కాబట్టి మీకు అట్లాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ ఇంకొకటి జనరల్ అంటే కంపారిజన్ ఉంటుంది కదండి, నార్మల్ గా బయట అంటే మనం నార్మల్ కన్స్ట్రక్షన్ లో ఇంటికి ఇంటికి డిఫరెన్స్ ఏంటి అని అనుకుంటే మీరు అన్ని ప్లస్ పాయింట్లే చెప్తున్నారు. రైట్. అంటే ఏదైతే ఈ టెంపరేచర్ కి సంబంధించి వేడి వచ్చేస్తుందేమో, ఉండలేమేమో, రేకులు ఏమైనా వాడారేమో, ఇటువంటి డౌట్స్ కి చక్కటి సమాధానం చెప్పారు, ఒక 10 డిగ్రీస్ తక్కువే ఉంటుంది అని.
రైట్. అండ్ ఇంకొకటి, ఒకవేళ మనం సివిల్ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళినట్లయితే మనకు నచ్చినట్టుగా అంతా ఇంటీరియర్ చేపించుకోవచ్చు, రూఫ్ సీలింగ్ కావచ్చు లేకపోతే వాల్స్ కావచ్చు, బట్ దాన్ని తలదన్నేలాగా మంచి మంచి ఇస్తామని కూడా మీరు చెబుతున్నారు. అండ్ ఇక్కడ కొన్ని మోడల్స్ కూడా ఉన్నాయి కదండి, మనం క్లియర్ గా చూస్తే ఇక్కడ గ్లాస్ కూడా పెట్టుకోవచ్చు, అంటే మనకు నచ్చినట్టుగా. మీకు ఒక గూగుల్లో ఒక హౌస్ డిజైన్ సెర్చ్ చేసి మాకు ఇది కావాలన్నా మేము చేసిస్తారు ఎనీ డిజైన్. ఓకే రైట్. సో మనకి మన వాల్స్కి ఎలాంటి డిజైన్ కావాలనుకున్నది, సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, ఏదైనా సరే మీరు చేసిస్తారు. సో ఇది మనం హాల్లో ఉన్నాం రైట్? అవునండి. సో ఇది ఇదెంత SFTలో చేశారండి? ఇది 12x30 360 SFT అండి. 360 SFT. సో కొంతమందికి ఇంకా మాకు ఎట్లా కావాలంటే అట్లా కావాలండి, 2000 2500 SFT అని అన్నారు. యాక్చువల్గా మనము బేస్డ్ ఆన్ SFT అనేది చార్జెస్ ఉంటాయి. మనము SFTని బేస్ చేసుకొని ఎక్కువ SFT ఉంటే కొంచెం తక్కువ ఛార్జ్, తక్కువ SFT ఉన్నప్పుడు కొంత సేమ్ వర్క్మెన్షిప్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మన ప్రైస్ ఉంటుంది. మినిమం 2000 నుంచి 2500 పర్ స్క్వేర్ ఫీట్ అనేది మనం ఛార్జ్ చేస్తాం. ఓకే. సో ఒకవేళ SFT పెరిగే కొలిది మనకి, అంటే మీరు 1 మంత్తో చేసి ఇచ్చేస్తాం అంటున్నారు కదా, అదేమైనా పెరుగుతుందా ఆ టైం లైన్ ఏమైనా పెరుగుతుంది? యాక్చువల్గా 30 వర్కింగ్ డేస్ అండి మనం తీసుకునేది ఎనీ SFT. మీరు అన్నట్టుగా ఏదన్నా ఇంకా హెవీ ఎక్కువ SFT ఉన్నప్పుడు ఒక 15 డేస్ ఎక్కువ తీసుకుంటాం, 45 డేస్ అంటే. ఏదైనా సరే ఏదైనా 3 మంత్స్ లో కంప్లీట్ చేసి ఇచ్చేస్తాం, కంప్లీట్ గా ఇచ్చేస్తాం. అండ్ కరెంట్ ఉంటుందా లేదా అని నేనైతే అడగనండి, ఎందుకంటే ఆల్రెడీ మీరు చూపించారు. అండ్ నాకు ఇలా పైన చూస్తుంటే నేనైతే ఆ రూఫ్ దగ్గర అలా ఆగిపోయాను. అంటే మంచి పీల్ కలర్ లో ఇప్పుడు అందరూ ప్రొఫైల్ లైటింగ్ కావాలి, మాకు నచ్చినట్టు కావాలని కూడా. సో ఇంతకు మించిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏముంటుంది? సో ఇప్పుడు మనం హాల్లో ఉన్నాము, నాకైతే ఏమంటారు, ఒక మీరు ఇంతకు ముందు అన్న మొబైల్ హౌస్ లో తిరుగుతున్నట్టు అనిపించట్లేదు, నార్మల్ మన ఇంట్లో. యాక్చువల్లీ నార్మల్ హౌస్ కంటే ఇంకొంచెం రిచ్ ఫీల్ ఉంటుంది. రిచ్, రైట్ రైట్. అండ్ దట్ టు మనకి కావాల్సినట్టు కూడా మనం చేసుకోవచ్చు అని చెబుతున్నారు కదండి. నెక్స్ట్, జస్ట్ ఏదైనా ఫామ్ హౌస్ కి వచ్చినప్పుడు రిలాక్స్ అవ్వడానికి మాత్రమే ఒక ఎగ్జాంపుల్ గా ఇది పెట్టారు కాబట్టి. సో ఇదే ఇంత బాగుంది అని అనుకుంటే ఒకటి చేపించుకుందాం అని అనుకునే వాళ్ళకి ఇంత బాగుంటుంది. రైట్, మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మంచి. సో లొకేషన్ ఎంత బాగుండిందో. జనరల్గా అసలు విండో ఇవంతా మనకి ఒక ఇల్లు అనేసి వచ్చేసరికి మనకి ఈ విండోస్కి ఎట్లా ఇచ్చారు ఏంటి ఇదే ఉంటుంది కదండి. సో మంచి మెటీరియల్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేశారు మీరు రైట్ జనరల్గా. అండ్ ఇటువంటి దగ్గరకు వచ్చేసరికి ఏముందిలే సింపుల్గా చేసేద్దాం అనుకుంటాం కానీ రైట్, ఈ గ్లాసెస్ గురించి వీటి గురించి ఒకసారి చెప్తారా? సో మన అంటే ఇప్పుడైతే లేటెస్ట్ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని మీరు వాడారు రైట్? ఎస్ రైట్. ఒకసారి దీనికోసం చెప్తారా, అంటే ఇన్ జనరల్ ఎవరైనా వచ్చారు మీ దగ్గరికి 2500 2000 SFTలో మాకు కావాలి అని అన్నప్పుడు మీ దగ్గర ఎవరెవరు వర్కర్స్ ఉంటారు, అసలు ఎట్లా మీరు వర్క్ వాళ్ళకి? మన దగ్గర వర్క్ స్టార్ట్ అవడం ఏంటంటే ఫస్ట్ మనం ఒక హౌస్ ఓకే అనుకున్న తర్వాత డిజైన్ వేస్తాం. సో ఆ డిజైన్కి తగ్గట్టుగా స్ట్రక్చరల్ డిజైన్ అనేది కంప్లీట్ చేసుకుంటాం. దాని తర్వాత దానికి సంబంధించిన మెటీరియల్ అంతా ప్రొక్యూర్ చేసేసి ఒక 1 వీక్లో వర్క్ స్టార్ట్ చేస్తాం. సో మన దగ్గర ఒక 30 to 40 మెంబర్స్ ఆల్రెడీ సేమ్ ఇదే వర్క్లో వర్క్ చేస్తున్నారు. ఇంటీరియర్కి సపరేట్ టీమ్ ఉంది, ఎక్స్టీరియర్కి సపరేట్ టీమ్ ఉంది, ప్లస్ మన హౌస్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ టీమ్ సపరేట్గా ఉంది. సో ఆఫ్టర్ హౌస్ మన ఇంట్లో ఏమేమి పెట్టాలి, మన ఫాల్ సీలింగ్ కానీ ప్లంబింగ్ కానీ ఎలక్ట్రికల్ కానీ దీనికంతా సపరేట్ టీమ్ ఉంటుంది. ఓకే. సో అంటే ఎంత మంది ఉంటారు మీ దగ్గర? 30 to 40 మెంబర్స్. 30 to 40. అండ్ బేస్డ్ ఆన్ హౌసెస్, అంటే ఎక్కువ హౌసెస్ కావాలి అనుకున్నప్పుడు సపరేట్ టీమ్స్ కూడా మనకు వర్క్ చేస్తాయి. ఓకే. నాకు ఇంకొక డౌట్ ఉండింది యాక్చువల్గా, ఆ డౌట్ని నేను మీకు ఎగ్జాంపుల్తోనే మన వ్యూయర్స్కి చేసేస్తాను. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఫొటోస్ పెట్టుకోవాలండి, దానికి మేకులు కొట్టుకోవచ్చా లేదా ఈ మెటీరియల్కి? 100% పెట్టుకోవచ్చు, మేకులు కట్టుకోవచ్చు, ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకోవాలి చూపిస్తాం మీకు మొబైల్కి. అంటే ఇన్ జనరల్ ఇప్పుడు మన ఇంట్లోకి వచ్చి మన మెమరీస్ కదండి, మనం ఎవరైనా గెస్ట్ ఇలా రాగానే మనం టూర్స్కి వెళ్ళినవి, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ గ్రోత్ అవుతున్న ఫోటోస్ అన్ని ఇళ్ళంతా పెట్టేసుకుంటాం. ఇలాంటి మెటీరియల్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనం మేకులు పెట్టుకోవచ్చా లేదా? 100% పెట్టుకోవచ్చు అండి. మీరు సివిల్లో ఎలా అయితే యూజ్ చేస్తారో
100% సేమ్ అలానే యూస్ చేయొచ్చు. ఫోన్స్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండ్ కరెంట్ ప్రాబ్లం ఉండేలా లేదు. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఏదన్నా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మనం ఏ ప్లంబర్నో పిలుస్తూ ఉంటాం ఇన్ జనరల్గా, లేదంటే ఇంకొక వర్క్ ఏదైనా వచ్చిందని వాళ్ళని మనం పిలుస్తాం. మరి ఇలాంటి హౌసెస్కి ఏదైనా మనకి ఇబ్బంది వస్తే కనుక అప్పుడు ఏం చెయ్యాలంటారు? జనరల్గా ఎలక్ట్రికల్ ప్లంబింగ్ ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎవరు చేస్తారో దీనికి వాళ్ళు సేమ్ అండి, ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది. ఓకే, సో మీరు ఆ టెన్షన్ సేమ్ పెట్టుకోవాలి. ఇన్ జనరల్ ఉండేది దీనికి మరి కరెంట్ ప్లంబింగ్ ఏదైనా వర్క్ వస్తే అది ఎవరైనా చేసుకోవచ్చు. చేసుకోవాలి మన రెగ్యులర్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ ఎవరైనా చేయచ్చు. అంటే ఓన్లీ మెటీరియల్ విషయంలో మాత్రమే మీరు అంటే మీ 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 వర్కర్స్ ఉంటారు, బట్ ఈ ప్లంబర్ ఎవరైనా అంతే కదా. అంటే యాక్చువల్లీ మనం ఇది ఒక ప్యాకేజ్ లాగా ఇస్తున్నాం. సో ఇనిషియల్గా ఏదైతే చేస్తున్నామో దానికి కొంత మన వాళ్ళు వర్కౌట్ చేస్తారు, అంటే లోపల ఎలా ఇవ్వాలి అదంతా మనం డిజైన్స్తో చేస్తాం కాబట్టి ఫస్ట్ మన వాళ్ళే చేస్తారు. దాని తర్వాత మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉంటే మనకు రెగ్యులర్గా సివిల్ హౌసెస్కి ఎలా అయితే మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉంటాయో అలా ఏమైనా వచ్చినప్పుడు చేయించుకోవచ్చు. ఓకే, బట్ పెద్దగా ఇష్యూస్ ఏం రావు. అండ్ ఇంకొకటి, ఈ మెటీరియల్ చాలా కాస్ట్లీగా ఉండింది అండ్ అఫోర్డబుల్ గా కూడా ఉండింది, రైట్? అవునండి. అవునండి, చూడడానికి చాలా గ్లాసీ లుక్. అండ్ ఇది మీరు ఒక హాఫ్ వైట్ అనుకున్నారు కాబట్టి మీరు వేసుకున్నారు, లేదు నాకు వేరే కలర్ ఏమన్నా ఉందంటే మీరు అంటే నేను సజెస్ట్ చేస్తే మీరు ఆ కలర్ వేసుకోండి. సో అందులో ఏమి ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది? అంటే ఇన్ జనరల్ గా మనం ఏదైనా ఇంటికి ఎలా అయితే మేకులు పెట్టుకుని మన ఫోటోస్ మన మెమరీస్ మన గ్యాలరీ ఏదైతే ఉన్నా అన్ని మనం కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ నార్మల్ రెగ్యులర్ హౌస్ మనం ఎట్లా యూజ్ చేస్తామో ది సేమ్ వే, సేమ్ వే అండి. అండ్ ఇంకొంచెం ఇది చెప్పాలి అంటే అఫోర్డబుల్ ఉండింది. అవునండి, ఎందుకంటే ఇప్పుడు బయట ఇల్లు కట్టుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. అండ్ కట్టుకోవడం పక్కన పెడితే అంత టైం ఇవ్వగలగాలి. ఇప్పుడున్న బిజీ చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, సో వాళ్ళంతా టైం ఇవ్వలేరు. వాళ్ళకు వీక్లీ వన్స్ సండే దొరుకుతుంది, వాళ్ళకి మంత్లీ ఒక లీవ్ కూడా ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కంపెనీస్లో కూడా. అలాంటి వాళ్ళకి ఇది 100% సూటబుల్ అండి. ఎవరైతే టైం పెట్టలేరో అలాంటి వాళ్ళకి వాళ్ళ టైం కూడా మేమే పెట్టేసి దగ్గరుండి మేము కన్స్ట్రక్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసేస్తాం. సో మీరు ఎంత అక్సెప్ట్ అయినా సరే మినిమం 3 మంత్స్ అయితే ఇచ్చేస్తారు. అవునండి. సో నాకున్న డౌట్స్ ఇంకొకటి కూడా మీ దగ్గర ఎక్స్ప్రెస్ చేస్తా. అంటే నాకు అనిపించిన ప్లస్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నాకు ఒక ప్లేస్ ఉండింది, ఈ ఇంటిని నేను పెట్టుకున్నా, బట్ నా మాది ఆంధ్ర కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రలో కూడా నాకు స్థలం ఉంది, నేను అక్కడికి వెళ్ళి ఒక 2-3 ఇయర్స్ అక్కడే ఉండాలనుకుంటున్నాను, బట్ దీన్ని లాక్ చేయలేను, ఈ ఇంటి మెమరీస్ నేను మర్చిపోలేను, ఇల్లు నాకు కావాలి అని అనుకుంటే నేను ఉన్న పడంగా తీసుకుని నెక్స్ట్ డే అయినా ట్రాన్స్పోర్ట్ చేసి. ఎంత బాగుంటుంది అంటే మన ఇంటిని మిస్ అయ్యామన్న ఫీలింగ్ రాదు. అవునండి, రైట్? ఇన్ జనరల్ గా ఇప్పుడు చాలా మందికి ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాయి ప్లేసెస్. సో మన ఇంటిని మనం హాయిగా ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకుని వెళ్ళిపోవచ్చు. కొంతమంది సివిల్ లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలా వేసుకోవాలని ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి కొంత టైం ఉంటుంది, ఎకనామికల్ గాను లేదంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ అయ్యి కట్టుకోలేరు. అలాంటి వాళ్ళు టెంపరీ బేసిస్ లో కూడా ఈ హౌసెస్ కట్టేసుకొని తర్వాత కావాలి అంటే అక్కడ ఆ ప్లేస్ నుంచి షిఫ్ట్ చేసుకొని మళ్ళీ వాళ్ళు సివిల్ కి వెళ్ళిపోవచ్చు, రైట్? ఇన్ జనరల్ గా చాలా మందికి ఇది కూడా ఉంటుందండి, ఇప్పటికిప్పుడు ఇల్లు ఉంటే సరిపోతుంది, తర్వాత ఫ్యూచర్ చూద్దాంలే, మన పిల్లలు పెద్ద అయిన తర్వాత కట్టుకుంటారులే. సో మనకే చాలా ఆప్షన్స్ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అవునండి, చాలా మంది యుఎస్ నుంచి యూకే నుంచి మాకు కాల్స్ చేస్తుంటారు, మేము జస్ట్ ఒక 1 మంత్ కోసం 2 మంత్స్ కోసం వస్తున్నాము, రైట్, హౌస్ ఇవ్వగలరా అని. అలాంటి వాళ్ళకి మేము జస్ట్ ఒక 20 డేస్ ముందు ఆర్డర్ తీసుకొని కూడా చేసిచ్చాం ఆల్రెడీ కొన్ని. అండ్ ఇంకొకటి, ప్లేస్ ఉంటుంది అవుట్స్కట్స్ లో, చాలా మంది మీరు అన్నట్టుగా ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఒక 3-4 మంత్స్ అట్లా రిలాక్స్ అవుదాం, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని 1 మంత్ రిలాక్స్ అవుదాం ఎక్కడైనా అవుట్స్కట్స్ లో బాగుంటుంది అనుకున్నారు అనుకోండి, ఇట్లా కన్స్ట్రక్ట్ చేసిన ఇంటిని మనం రెంటల్ గా కూడా ఇచ్చుకోవచ్చు. చేసుకోవచ్చు కదండి, అది కూడా ఒక మంచి బిజినెస్. అలా కావాలనుకున్న వాళ్ళు కూడా మన దగ్గర డిజైన్ చేయించుకోవచ్చు. అండ్ మంచి అమౌంట్ కూడా వస్తుంది. అండ్ బాత్రూమ్స్ అన్ని ఎట్లా ఉంటుంది ఆ ప్రాసెస్? సేమ్ అండి, బాత్రూమ్స్ కూడా మన సివిల్ హౌస్ లో ఎలా ఉంటాయో సేమ్ అలానే బాత్రూమ్స్ ఉంటాయి. బాత్రూమ్ ప్రొవిజన్ ఉంటుంది, ప్లస్ దాంట్లో కమోడ్ మన వాష్ బేసిన్ ఎవ్రీథింగ్ అంతా సేమ్ మన సివిల్ లో ఉన్నట్టే ఉంటుంది. అంటే ఏ మెటీరియల్ వాడతారు? ఈ వాష్రూమ్స్ కి ఏమైనా ఇబ్బంది అవుతుందా? అంటే వాటర్ సోకింగ్ ఎలా ఉంటుంది? ఇబ్బంది ఉండదు,
జస్ట్ మనము ఆ ఏదైతే ప్రాపర్ కనెక్షన్స్ ఉంటాయో అవన్నీ మన వాళ్ళు చేసేస్తారు. ఈ కనెక్షన్స్ కూడా ఎలా అంటే కన్స్ట్రక్ట్ చేసే హౌస్ ఏదైతే ప్రీఫ్యాబ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తుంటామో ఆ టైంలోనే వాళ్ళు మధ్యలో ఎక్కడెక్కడ ఏం కావాలి కనెక్షన్స్ అవన్నీ పెట్టేసుకుంటారు. ప్లస్ దాంతోపాటు మనం యూస్ చేసే మెటీరియల్, మనం జాగ్వార్ ప్యారివేర్ ఇట్లా చాలా క్వాలిటీ మెటీరియల్ యూస్ చేస్తాం కాబట్టి మీకు లీకేజెస్ కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాటర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా ఇన్బిల్ట్ ఇస్తాం మనం. సో మీరు స్టోరేజ్ ట్యాంక్ కూడా ఉంటుంది కాబట్టి మీరు హౌస్ తీసుకెళ్లిన టైంలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేశాక కూడా అక్కడ మీరు సైట్ లో మీ వాటర్ కనెక్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. వాటర్ కనెక్షన్ అండ్ సెప్టిక్ కనెక్షన్ ఇచ్చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా మందికి ఈ ఇంటిని మిస్ అయిపోతున్నాము అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అండ్ మీరు చెప్తున్నట్లుగా 60 to 70 years వరకు దీనికి లైఫ్ టైం ఇస్తున్నారు. అవునండి. అండ్ మెటీరియల్ కూడా మీరు చాలా బ్రాండెడ్ వే వాడతాం అంటున్నారు కాబట్టి అక్కడ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇబ్బంది ఉండదు. అండ్ మినిమం ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ హౌసెస్ మనం కన్స్ట్రక్షన్ అంతా అవడానికి ఒక 50 lakhs అవుతుంది అనుకోవచ్చు అండి అప్రాక్సిమేట్లీ. అదే ఈ హౌస్ మనకు నచ్చినట్టు అనుకుంటే ఎంతలో అయిపోవచ్చు అంటారు? హౌస్ అనేది కస్టమైజ్డ్ అండి, నేను ఇందాక మీకు చెప్పాను కదా, మీరు ఇచ్చే సైజెస్ని బట్టి మీకు మినిమం 4 lakhs నుంచి 3 lakhs నుంచి కావాలన్నా చేస్తాము. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్యూర్లీ SFT అనమాట. మనం ఒక హౌస్ సింగిల్ రూమ్ నుంచి మీకు ఎంత SFT కావాలన్నా మనం సింగిల్ రూమ్ నుంచి డూప్లెక్స్ హౌస్ కూడా డూప్లెక్స్ ట్రిప్లెక్స్ కూడా కావాలంటే అంత, దానికి నో లిమిటేషన్స్. ఓకే, ఇబ్బంది అయితే ఏం పడాల్సిన అవసరం. అండ్ ఏదైనా సరే మినిమం 3 months లో కంప్లీట్ చేసేస్తాం. ఇప్పుడు చాలా మంది పెంట్ హౌసెస్ కావాలి అంటారు, పెంట్ హౌస్ చేస్తాము, ఆల్రెడీ హౌస్ ఉంటుంది పైన కావాలి అని అడుగుతాను చేసేస్తాం. రైట్, ఇది కూడా బాగుందండి. ఆల్రెడీ మాకు ఇల్లు ఉందండి బట్ పైన వేసుకోవడానికి కాస్త ఇబ్బంది పడుతున్నావు అని అనుకుంటే మీరు వాళ్ళకు కూడా చేసేస్తాం. ఓకే రైట్. శ్రావంతి గారు నాకైతే చాలా బాగా నచ్చిందండి. అంటే తీసుకుంటున్నారు అదే అంటే సాధారణంగా మనకు స్థలం ఉంటే చాలు రైట్, మనకి కావాల్సినట్టు. ఇప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ అవ్వాలంటే మినిమం 1 to 2 years వరకు పడుతుంది. అండ్ ఇంటీరియర్ అది పెట్టాలంటే పెద్ద తలనొప్పి, అంటే బ్యాంక్ అకౌంట్ అంటే బ్యాంక్ లోన్స్ వెళ్ళడం, ఎవ్రీ మంత్ EMI పెద్ద టెన్షన్ అవుతుంది. అండ్ సివిల్ కట్టేటప్పుడు కూడా మనం రెగ్యులర్ గా వాటర్ క్యూరింగ్ అని ఇట్లా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును, దాన్ని ప్రాపర్ గా వాటర్ పట్టకపోతే కూడా ఎక్కువ రోజులు స్టాండర్డ్ గా ఉండదు. అవును, బీటలు వచ్చేస్తుంది. సో ఆ ప్రాబ్లం కూడా ఇక్కడ ఉండదు. అండ్ చాలా ఇళ్లలో మీకు రాత్రికి రాత్రే వాల్స్ రూఫ్ మొత్తం తయారైపోతుంది. ఇప్పుడు వర్షం వచ్చింది అనుకోండి, లోపలంతా తడి అయిపోయింది, చెమ్మ అయిపోయింది అని చెబుతూ ఉంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఈ మెటీరియల్ అది లేదు. అంటే చాలా మంచి గ్లాసీ లుక్ వచ్చింది. అండ్ మనకు మీరు వాడిన మెటీరియల్ అయితే నేను మస్తు ఫిదా అయిపోయాను. చాలా బాగుంది. అంటే ఇది చూసినప్పుడు చాలా చూడడానికి చాలా ముద్దుగా ఫామ్ హౌస్ లాగా ఉంది బట్ మనకు కావాల్సిన దగ్గర కూడా మనం పెట్టుకోవచ్చు కాబట్టి చాలా క్యూట్ గా ముద్దుగా ఉంది రైట్. సో ఎవరైనా ఇలాంటి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలని అనుకున్నారనుకోండి, మరి మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి చెప్తారా? మా కంపెనీ పేరు హెవెన్లీ మొబైల్ హౌసెస్ అండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా లొకేషన్ దొరుకుతుంది. అండ్ మా ఆఫీస్ కుక్కట్పల్లిలో ఉంది. మన కుక్కట్పల్లి మెట్రో ఓమ్ని హాస్పిటల్ పక్కనే ఉంటుంది. మా కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తున్నారు. అండ్ 9000268599 అనేది మా కాంటాక్ట్ నెంబర్. అండ్ 9652975979 ఆల్టర్నేట్ నెంబర్. మీరు ఈ నెంబర్స్కి కాల్ చేస్తే మన వాళ్ళు రిసీవ్ చేసి మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. సో మీరు మా ఆఫీస్కి కూడా రావచ్చు. అండ్ మీరు డెమో హౌస్ కూడా చూడవచ్చు. డెమో హౌస్ కూడా విజిట్ చేశాక మీరు యాక్చువల్లీ ఇప్పుడు మనం చూస్తుంది డెమో హౌస్ రైట్. సో ఇప్పుడు అయితే ప్రస్తుతం మనం డెమో హౌస్లోనే ఉన్నాము. ఇక్కడ డెమో హౌజే ఇంత అందంగా ఉంది అని అంటే కస్టమైజ్డ్గా మనకి ఎలా కావాలి మన అభిరుచికి తగ్గట్లుగానే ప్రతిదీ మనం చేసిస్తాం అంటున్నారు. అండ్ ఇవి మొబైల్ హౌసెస్ కదా, ఏం మెటీరియల్ వాడతారు, లేదా గ్లాస్ మెటీరియల్ వాడచ్చా లేదని రకరకాల డౌట్స్ అయితే నాకు వచ్చేసాయి. దానికి మేకులు కొట్టచ్చా, లేదా పవర్ సప్లై ఎట్లా ఉంటుంది, ప్లంబింగ్ ఎట్లా ఉంటుంది, అండ్ వైర్స్ ఏమైనా బయటికి కనిపిస్తాయా రైట్, ఇవన్నీ చూస్తుంటే నాకు రకరకాల డౌట్స్ అయితే వచ్చేసాయి. బట్ శ్రవంతి గారితో మాట్లాడితే ఒకసారి ఇల్లంతా రౌండ్ తిరిగేసరికి ఉన్న డౌట్స్ అన్ని పటాపంచలు అయిపోయాయి. సో ఎవరికైనా ఇలాంటి మొబైల్ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలని అనుకున్నట్లయితే శ్రవంతి గారు చెప్పినట్లు కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ కుక్కట్పల్లిలో వాళ్ళ ఆఫీస్ ఉంది కాబట్టి మీరు వాళ్ళని వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు, వారితో మాట్లాడచ్చు. అండ్ మీకు కావాల్సిన మీకు నచ్చినట్లుగా అండ్ అఫోర్డ్ చేయగలిగే ప్రైస్లోనే మేము ఇస్తామంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రవంతి గారు, బ్యూటిఫుల్ హౌస్ చూపించారు అండ్ ఎంత బాగుందో క్లైమేట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.